సమాధానం లేదు. అట్లా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలోనూ తప్పులు జరిగినాయి, ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారుల వల్ల తప్పులు జరిగినాయి. ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సరి చేస్తా అన్నారు. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించా, అదే రకంగా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను అని చెప్పాను. దీనికి కారణం ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆంధ్రుడు ఎవరు మెయింటైన్ చేసేది? అది amaravati.com ఎవరు మెయింటైన్ చేసేది? ikea.com ఎవరు? ప్రైడ్ ఆఫ్ తెలుగు ఎవరు? తెలుగు విజయం ఎవరు? మా చిన్నబాబు బ్యాచ్. అంటే ఆయన వర్ధంతికి జయంతికి తేడా తెలియని వాళ్ళు పార్టీ మెయింటైన్ చేసి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మేము పడాలనా? నేను అతన్నే అడిగాను డైరెక్ట్గా, పూర్వ చంద్రబాబు నాయుడు గారిని అడిగాను. చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడి 5 నెలలు అయిందని ఒక ఐటెం రాయించారు. సార్ ఎవరు రాశారు సార్ అని అడిగా. వంశీ నాకు తెలియదు అని ఆంధ్రజ్యోతి ఖమ్మం రిపోర్టర్ వంశీ ఇతను ఎవరు మనతో టచ్లో లేడన్నారు. నేను నిన్న కూడా లోకేష్ని అడిగా ఒక ఐటెం పంపించి, ఎవరు రాపిస్తున్నారు ఈ ఐటమ్స్? నాకు తెలియదు బాబు అన్నాడు. ఓకే బాబు అన్న, ఎవరు రాపిస్తున్నారో తెలుసుకోనంత అమాయకులమా మేము? అంటే బ్లాక్మెయిల్ చేసి పార్టీలో ఉంచుకుంటారా, లేకపోతే మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మమ్మల్ని? మీకున్న అర్హత ఏంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? మాకంటే పవిత్రాత్మలా మీరు? ఖచ్చితంగా మెంటల్ కనెక్టివిటీ కానీ ఎమోషనల్ కనెక్టివిటీ కానీ తెగిపోయినప్పుడే ఇట్లా మాట్లాడతాం. నేను విజయవాడలో పార్లమెంటు పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎటువంటి పరిస్థితికి కూడా వెనకాడల. విజయవాడ తెలుగుదేశం పార్టీ మొత్తానికి తెలుసు. మరి ఈ రోజున ఎందుకు ఆ మెంటల్ కనెక్టివిటీ తెగింది అంటే సోషల్ మీడియాలో వెబ్సైట్స్లో ఏది పడితే అది రాపిస్తే బ్లాక్మెయిల్ చేస్తామంటే చూస్తా ఊరుకోవాలా? వీళ్ళు రాపిస్తారనే భయం. కామెంట్ చూపెడతానమ్మా, మీకే చూపెడతా. ఆ రిపోర్టర్ ఎవరో కూడా మీకు చెప్తాను. నా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆంధ్రజ్యోతి ఖమ్మం రిపోర్టర్ వంశీ అని. అంటే అట్లా కాదు, ఏదైనా టైమ్లీగా ఉండాలి. నేను వెళ్ళి చెప్పాను, కొన్ని ఇండోర్ డిస్కషన్స్ మీకు చెప్పలేము. నేను వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసా, చెప్పా, తర్వాత దాన్ని క్లూ పట్టుకున్నా. ఇప్పుడు ఎవరు నా సహాయం చేయకపోయినా కూడా నేను ఫైట్ చేస్తా, దానికేం భయపడి వెనకాడి వెళ్ళిపోవాలి. తప్పుడు కేసు పెట్టిన వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేయిస్తాం, వాళ్ళ మీద ఆధారం ఉంది నా దగ్గర, మొత్తం ఎన్ఐసి డేటా ఉంది, కంపల్సరీగా నేను చేస్తా. కానీ కనీసం పట్టించుకోలేదు కదా, జిల్లా పార్టీ మీద ఆ మాత్రం బాధ్యత లేదా? చూద్దామండి, ముందైతే జగన్ గారికి మద్దతు చెబుదాం అనుకున్నాను. దీని మీద జగన్ గారి అభిప్రాయం తర్వాత చెబుతాం. ఇదేం పెద్ద పదవేం కాదు, ఇది మా అమ్మ నాన్న ఇచ్చిన పదవి కాదు, మా పిల్లలకి ఇచ్చేది కాదు. ఈ పదవి మీద మాకంత మోజు లేదు, వాళ్ళలాగా వారసత్వ రాజకీయాల మీద అసలు మోజు లేదు. అంటే నేను చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇంటర్ప్రిటేషన్ ఒక్కో రకంగా ఉంటుంది, కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మారుతుంది. అది రాజీనామా చేయాల్సిన అవసరం రాకపోవచ్చు అన్నాను నేను. ఒకవేళ అవసరం అనుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమో పేద ప్రజల కోసమో అవసరం అనుకుంటే కంపల్సరీ చేస్తాను, దాంట్లో తప్పే ఉంది. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పనిచేసాం, మళ్ళీ చేయలేమా పదవి లేకుండా? వెంకట్రావుని అడగండి. అవును చెప్తున్నాను కదా నాన్న, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుదామని అనుకున్నా. సాధారణంగా తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీకి మద్దతు చెప్పకూడదు, నేను చెబుతున్నాను. దీనికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా నేను ఫేస్ చేస్తాను. ఆయనకన్నా తెలుగుగలాడు ఎవరన్నా ఉన్నారా? కాదు కాదు, ఆయనకన్నా తెలుగుగలాడు ఎవరన్నా ఉన్నారా? కాదు, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి?
టెక్నికల్గా ఏదో మేము చూసుకుంటాం కదా, నేను చంద్రబాబు గారు చూసుకుంటాం కదా. అవును పూర్ణ, మీరు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని మీ దాంట్లోనే నమో నమః అని పెట్టారు, మొన్నెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి వచ్చారు. మీ మానసిక మీరు ఎట్లా మారారో నాకు కూడా మారచ్చు కదా అభిప్రాయం. మీ ఎండీ గారు మారలేదా, లంచేసి రాలేదా? అంటే మీకో నీతి మాకో నీతి అండి, డబ్బున్న వాళ్ళకో నీతి, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అండి. చెప్పండి ఒకసారి. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వెళ్ళి అమిత్ షాని కలిసి రావచ్చు, ముందు తిట్టచ్చు, నేను మాట్లాడకూడదా? కాదు, మీ బాస్ గురించి అడుగుతున్నానయ్యా, చెప్పు. కొంతనేంటి, మీ పేపర్లో ఎన్ని రాశారు? బీజేపీని ఎన్ని తిట్టారు? అమిత్ షాని ఎన్ని తిట్టారు? నరేంద్ర మోడీని ఎన్ని తిట్టారు? తొలి పలుకులు చివరి పలుకులు ఎన్ని రాశారు? అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి నా ఇబ్బంది చెప్పా, నేను అంత డీటెయిల్డ్గా చెప్పలేదు. బట్ ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా చెప్పాను నేను, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి సార్, టేక్ కేర్ చేయాలన్నా, కానీ అక్కడ రెస్పాన్స్ లేదు. నేను డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ తప్పితే అంతకుముందు లేదు.